హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ షో. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, ఎవరేమన్నా పట్టించుకోను, నేను ఇలాగే దూసుకుపోతా అంటూ దూసుకు వెళ్ళిపోతున్న యాక్ట్రెస్ గాయత్రి గుప్తా. సో గాయత్రి గుప్తా ఇవాళ మన గెస్ట్. సో వారి లైఫ్ జర్నీ ఏ విధంగా నడుస్తుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ గాయత్రి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. చాలా కూల్గా కనిపిస్తున్నారు. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏమి వేయాలనిపిస్తుంది అంటే, ఇంత డేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? డేర్ ఏముంది, బ్రతకడం, బయట తిరగడం, ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ టీచ్ యూ. సో మేము కూడా వెళ్తున్నాం, కానీ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు అంత రిస్కీగా ఫేస్ చేయాలంటే నిజంగానే భయం అనేది ఉంటుంది. నేను యాక్చువల్గా మాట్లాడింది ట్రూత్. అంటే ఇప్పుడు ఏంటంటే, అవి మాట్లాడుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దట్ హ్యాస్ బీన్ ట్రూత్. అంటే ఇప్పుడు జరిగేదే కదా, సో నథింగ్ స్పెషల్ ఐ స్పోక్ అబౌట్. So just break the silence, that is what I'm talking about. So Fida movie opportunity ela vachindi naak Shekhar gar tho panjalani eppanuncho korika. Aithe Anish Kurivilla is a director who is very close pal of Shekhar gar. Okay, so Anish gar is my friend, like common friend anamata. Aithe itla auditions unnai Gayatri, ok sar try cheyochu kada ante, adi chinna role kada, nenu em chestha ante ok sar vachi chudma. So audition iskunamu, I felt like I actually need people like this around me, and the positive people ton work chedam is more than a small project or a small role. Adi chaala pedda project, nenu andalo chinna kavachu, kani work chestunna aura untadi kada, positive circle untadi kada, aa feeling I wanted. That so without expectations, like zero expectations tho illa nenu, but it gave so much to me which I was not expecting, which I was not even desiring for, but I'm so happy that I did it. సో ఆ మూవీ తర్వాత మూవీలో కనిపించిన గాయత్రి వేరు, తర్వాత కనిపించిన గాయత్రి వేరు. అవుట్లుక్ కూడా ఎందుకు చేంజ్ చేస్తారు? బేసిక్గా హెయిర్ కట్ ఎందుకు చేశానంటే, ఐ వాంటెడ్ టు డైరెక్ట్ మై ఫిల్మ్. సో అది నేను చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ఇంకా డైవర్ట్ అవ్వద్దు. ఇంకా డబ్బుల కోసం అంటే మనీ వస్తున్నాయి కదా అని యాక్టింగ్ చేస్తూ ఉంటే నా డైరెక్షన్ ప్లాన్ పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఒక డిజైరబుల్ కాకుండా, ఎక్కువ బ్యూటిఫుల్గా కనిపించకుండా, సో నార్మలైజ్ చేసేస్తే నాకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా, సో ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్ అని చుట్టూ కట్ చేసాను. బాగుంది. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా అన్ని ఆల్మోస్ట్ కట్ చేశాను కదా. మొన్న మళ్ళీ ఒక వెబ్ సిరీస్ చేసా, బ్యాంగ్ బ్యాంగ్ అని, వైజయంతి ప్రొడక్షన్స్ వాళ్ళది, విగ్ పెట్టుకొని చేసాను. ఓకే, సో సూట్ అయింది, బాగా సూట్ అయింది, డజంట్ ఈవెన్ లుక్ లైక్ అ విగ్ ఆర్ సంథింగ్. కూల్. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా మాకు గాయత్రి అంటే ఇప్పటి వరకు కనిపించిన గాయత్రి వేరు. నా అసలు యాజ్ ఒక కామన్ పబ్లిక్గా ఆలోచిస్తే నా మైండ్ సెట్లోనే గాయత్రి అంటే సపరేట్ ఒక లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనే కనిపించవచ్చు, ఇలాంటి థాట్స్ వస్తాయి అన్నమాట. అలా ఏం లేదు, బేసిక్గా యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాక్ట్రెస్ ఏదో ఎలా తీసుకున్నా కూడా నాకు కొంచెం రెస్పాన్సిబుల్ సబ్జెక్ట్ చేయాలని ఉంది. ఇప్పటిదాకా ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, ఒక యాక్ట్రెస్గా నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి వీలైనని చేశాను. అంటే నేను చేసిన లో బడ్జెట్ సినిమాలు స్పెసిఫికలీ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ మోర్ దాన్ యాక్టింగ్. సో నాకు పెద్ద ప్రాజెక్టా చిన్న ప్రాజెక్టా అని ఎప్పుడు నేను ఐ నెవర్ డిఫరెన్షియేటెడ్. బట్ అది పబ్లిక్లోకి రావాలి అంటే పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను నా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఐ డిడ్ నాట్ కేర్ ఫర్ మీ టు బికమ్ ఫేమస్ ఆర్ నాట్. గుడ్. సో ఇప్పుడు ఏం సినిమాలు నడుస్తున్నాయి ప్రస్తుతం? అయితే సయోని అని ఒక మూవీ రిలీజ్కి ఉంది. ఓకే, ఏప్రిల్లో ఇంకొక మూవీ శ్రీను వైట్ల గారిది రవితేజ గారితో ఉంది. ఓకే, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే, సో దానిలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? ఐ విల్ బి అన్ ఎన్ఆర్ఐ. సో బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఇప్పుడే రివీల్ చేయడం ఎందుకు. ఓకే, సో ఎక్కడ అసలు బోర్న్ అండ్ బ్రాట్ అప్? ఇంగ్లీష్ అయితే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతోంది గాయత్రి. నేను ఇంగ్లీష్ నేర్చుకుంది మాత్రం, సాంగ్స్ చిన్నప్పటి నుంచి పాప్ సాంగ్స్ బాగా ఇష్టం ఉండేవి. ఓకే, సో అలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంటే పుట్టింది మెదక్ డిస్ట్రిక్ట్లో. మన చర్చ్ ఉంది కదా, మన ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ చర్చ్, సో ఆ హాస్పిటల్లో పుట్టాను, బట్ బ్రింగింగ్ అంత హైదరాబాద్. ఓకే, సో ఎలా ఉంది అసలు జర్నీ అనేది ఫ్రమ్ ది డే వన్ నుంచి? అసలు ఆ డే వన్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. నేను బేసిక్గా ఎన్రిక్ ఇగ్లెసియాస్కి పెద్ద ఫ్యాన్ని. సో నా జీవితంలో నేను చచ్చిపోయే లోపు తను ఒక్కసారన్నా కలవాలి, దానికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తే, ఐ విల్ బికమ్ అ పాప్ సింగర్, ఐ విల్ గో టు యుఎస్ఏ, అక్కడ నన్ను కలుసా, అలా ఏమేమో చిన్నప్పుడు తెలియని ఏజ్లో స్కెచ్లు వేసుకున్నా. బట్ లేటర్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఓకే నాకు ఇది ఇష్టం, నాకు ఇదే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, ఇది ఎక్కువ బాగా చేయగలుగుతాను నేను అని, ఇంకా మై మైండ్ కంప్లీట్లీ యూనో టుక్ ఓవర్ దిస్. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? మై పేరెంట్స్ ఆర్ వెరీ స్వీట్ అబ్బా, కాకపోతే భయాలు అంతే. అంతే, మీరెలా ఉండేవాళ్ళు వాళ్ళతో?
స్ట్రైట్ ఫార్వర్డ్, బేసిక్ గా యూ సేడ్ బోల్డ్, ఐ సేడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ అంది. ఓకే, కొంచెం టైం పట్టినా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత గాయత్రి అనేది అందరికి తెలిసిపోయింది. సి, ఐ కేమ్ హియర్ టు మేక్ అ ఫిల్మ్, మోర్ దాన్ యాక్ట్రెస్ కావాలి అనే దానికంటే కూడా ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఫిల్మ్. సో ఒక్కటేసారి ఇప్పుడు ఏం తెలియకుండా, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా, అసలు సెన్స్ ఆఫ్ వాట్ టు డూ అనేది ఇప్పుడు నా ఆశ కోరిక వేరు, ప్రాక్టికల్గా నేను ఏం చేయగలుగుతా అనేది వేరు. సో ప్రాక్టికల్గా నేనేం చేయగలుగుతా అనేది అర్థమయ్యే వరకు ఐ వాజ్ యాక్టింగ్ బికాస్ ఐ క్యాన్. సో ఐ డూ మల్టీ టాస్కింగ్, అంటే పాటలు రాస్తుంటా, స్క్రిప్ట్స్ రాస్తుంటాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ గుడ్ విత్, వాట్ ఎవర్ ఈజ్ ఎక్సైటింగ్ మీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ డూయింగ్ ఇట్. సో యా, ఐ లైక్ టు సింగ్. సో ఒక పాట పాడి రాసి డైరెక్ట్ చేసుకొని యాక్ట్ చేసి అని ఒక సాంగ్ కూడా చేసుకున్నాను. ఓ మై గాడ్, ఇన్నా. సో ఐ టెస్టెడ్ నేను చేయగలుగుతానా లేదా సింగిల్ హ్యాండెడ్గా. అంటే అందరు ఏమంటారు, యూ కెనాట్ స్టెప్ ఇన్ టూ బోట్స్ అట్ ద సేమ్ టైమ్ అని. సో ఐ ట్రైడ్ మేకింగ్ అ సాంగ్, ఐ మేడ్ అ డెమో ఆఫ్ మై ఫిల్మ్. సో ఆల్ టుగెదర్ ఐ హవ్ బీన్ డూయింగ్ మోర్ దాన్ లైక్ 5-6 క్రాఫ్ట్స్ ఫర్ దాట్ ప్రాజెక్ట్. సో ఇట్స్ పాసిబుల్. అంటే ఉమెన్, ఫర్ అ ఫ్యాక్ట్ ఉమెన్ ఏమంటారు, ఇన్వాలంటరీగానే వీఆర్ మల్టీ టాస్కర్స్. ఓకే, వీటన్నిటికంటే కూడా ఇండస్ట్రీలో ఇన్ని సాధించాలంటే, ఒకటి సాధించాలంటే కష్టం. దట్ టూ మీరు అన్నీ చేద్దాం అనుకున్నప్పుడు కమర్షియల్గా అదొక స్ట్రాంగ్ పిల్లర్ అయి ఉండాలి. సో ఫినాన్షియల్గా కమర్షియల్గా గాయత్రి ఈజ్ వెరీ స్ట్రాంగ్. సి, బేసిక్గా ఐమ్ ఏ జీరో బడ్జెట్ పర్సన్. ఓహో, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేనేం బిలీవ్ చేస్తా అంటే, ద టైమ్ ఐ డై, నాకు ఎంతవరకు నేను సంపాదించి నాకు యూస్ఫుల్ అయింది, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి ఎంత నేను యూస్ఫుల్ అవుతున్నాను, దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. ఇప్పుడు నేను ఒక కోట్లు సంపాదించేసాను, నేను చచ్చిపోయిన తర్వాత అవి రేపు నా పిల్లలు పుట్టిన ఫర్ సపోజ్ ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ వాంట్ హ్యావ్ కిడ్స్, బట్ ఇఫ్ ఇన్ కేస్ అది మన కంట్రోల్లో ఉండదు ఒక్కొక్కసారి. వయసు అంటే అది కూడా చెప్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ చిల్డ్రన్, నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఇస్ దర్ ఎనీ గ్యారంటీ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్? వై నాట్? మీ అంటే ఇప్పుడు దొంగలు పడే ఛాన్సెస్ ఉంటాయి, మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఐ ఫీల్, డబ్బులు ఇచ్చేదానికంటే ఒక బ్రీదబుల్ సొసైటీ మనం బిల్డప్ చేయగలిగితే, ఒక సెన్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే సొసైటీలో బ్రతకడానికి కావాల్సినంత ధైర్యము, ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, దట్ ఈస్ మోర్ దాన్ మనీ వీ కెన్ గివ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మరి పెళ్లి పిల్లలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? పెళ్లి పిల్లలు ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. వద్దా మరి రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే అదొక్కటనే కాదు, పెళ్ళి ఎందుకు అంటే బేసిక్గా రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి. యా, ఆఫ్కోర్స్. సో ఇప్పుడున్న మెంటల్ స్టేటస్ ఏంటంటే, నాకు ఒకరి మీద 100% డిపెండ్ అయ్యామనుకోండి, వాళ్ళు ఒక్కసారి లేరు అన్న ఫీలింగ్ వస్తే యు గెట్ పారనాయిడ్. సో మనం ఏంటంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్, అంటే ఐ హ్యావ్ ఎవ్రీబడి అరౌండ్ మీ బట్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అటాచ్డ్. సో దాని ఏంటంటే, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. వెన్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, యూ యాక్చువల్లీ స్టాప్ ఎక్స్పెక్టింగ్ అండ్ యూ బికమ్ సెల్ఫ్ రిసోర్స్ఫుల్. సో మనం సెల్ఫ్ రిసోర్స్ఫుల్ అయినప్పుడు ఇట్ ఈస్ మోర్ పీస్ఫుల్. బట్ గాయత్రి, వన్ క్వశ్చన్, అంటే మిమ్మల్ని అడుగుతున్న ప్రతిదాన్ని ఫస్ట్ నెగిటివ్గానే ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దోళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, కీడించి మేలించండి అని. ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఫర్ నెగిటివ్, ఈవెన్ ఇఫ్ యూ ఫేస్ నెగిటివ్, యూ ఆర్ చిల్డ్ అవుట్. దాంట్లో కూడా మనం మంచి వెతుక్కోవచ్చు, మంచి ఆబ్వియస్గా వెతుకుంటాం. ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ నెగిటివ్, మంచి ఈజ్ ఆల్వేస్ రిలాక్సింగ్, ఇట్స్ కూల్. ఓకే, సో అండ్ పిల్లలు అన్నారు కదా, పిల్లలు ఎందుకంటే ఇప్పుడున్న, అంటే ఇప్పుడు మీరు సీరియా వార్స్ చూస్తున్నారు, ద వే వెస్టర్నైజేషన్ ఈస్ టేకింగ్ ఓవర్, జడ్జ్మెంటల్, అంటే ఇప్పుడు ఎక్కడ చూడు డబుల్ స్టాండర్డ్ మెంటాలిటీస్ కానీ జడ్జ్మెంట్స్ కానీ ఎక్కువైపోతున్నాయి. సో టుమారో ఇఫ్ ఐ హ్యావ్ మై ఓన్ చైల్డ్, అంటే ఒక చైల్డ్ నాకు పుడుతుంది అంటే ఐఎమ్ గివింగ్ ఎ లైఫ్, అండ్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఈ వరల్డ్ని ఫేస్ చేస్తారని నాకు భయం వచ్చేస్తుంది. సో అంటే వరల్డ్ అంటే ప్రాబ్లమ్ అనిపిస్తుంది? ప్రాబ్లమ్ కాదు, వరల్డ్ ఈస్ నాట్ 100% ప్రాబ్లమ్స్, బట్ ఐఎమ్ టూ సెన్సిటివ్ దట్ నా మీద డిపెండ్ అయ్యే ఒక చిన్న సోల్ సఫర్ అవుతుందంటే నేను తట్టుకోలేను. ఐ హ్యావ్ బికమ్ దట్ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్ ఇన్ లైఫ్, నాట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ హోల్ వరల్డ్ గురించి చెప్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ అడాప్ట్ చేసి ఇవన్నీ నుంచి మాట్లాడుతూ వచ్చాను కాబట్టి. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ద ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే మీరు అన్ని క్రాఫ్ట్స్లో కూడా వద్దాం అనుకున్నారు, అది అనుకున్నారు, ఇది అనుకున్నారు. యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హూ ఇస్ గాయత్రి అనేది చాలామందికి తెలియదు, బట్ మీ ఇంటర్వ్యూస్ తర్వాత చాలా లైమ్లైట్లోకి వచ్చారు, గాయత్రి అంటే సో అండ్ సో అని తెలిసింది. కానీ దీని వెనుక చాలా రాంగ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. కావాలని ఇలాంటి స్టేట్మెంట్స్ చేసిందంటే అందరికీ తెలియాలి అని చెప్పి కూడా చాలా చాలా. సో దీని గురించి, సి బేసికలీ ఐఎమ్ ఎ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్, చిల్ అవుట్ పర్సన్. ఎవరైనా వచ్చి ఏంటి ఇలా చేసినావు అంటే అవునా సరే లైట్. నేను అసలు బేసిక్గా ఎవరిని పట్టించుకోనండి, నేను ఉండే పీస్ఫుల్గా ఉండడం ఇష్టం. సో జడ్జ్మెంట్స్ బేసిక్గా నన్ను హర్ట్ చేయవు, అంటే వీళ్ళేమనుకుంటున్నారో వాళ్ళేమనుకుంటున్నారో అని భయపడుతూ ఉంటే ఎప్పుడు భయపడుతూ ఇంట్లోనే కూర్చోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం పట్టించుకోను, అంటే ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ కేర్ పీపుల్,
వాళ్ళకి ఎంత నేను అవసరం పనికొస్తానో అంత చేస్తానో అంతకన్నా ఒపీనియన్స్ నేను పట్టించుకొని వచ్చి నా వెనకాల ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే మేబీ వాళ్ళకి అలా అర్థమైందేమో. సో ఇట్స్ ఓకే, అందరికీ మనం పట్టుకొని కన్విన్స్ చేయలేము కదా. సో ఆ రోజు ఇంటర్వ్యూ కూడా నేను ఏదో చాలా క్యాజువల్గా, అంటే హర్షిని కూడా లైక్ 2 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఏం చేస్తావులే హర్షిని, నేను అంత ఫేమస్ కూడా కాదు, ఏం చేస్తామంటే నో 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 యూ కమ్ అంటే క్యాజువల్గా మాట్లాడాను. సో ఇట్ బికేమ్ లైక్ దట్. ఆ తర్వాత వార్నింగ్ కాల్స్ వచ్చాయా? వార్నింగ్ కాల్స్ అని రాలేదు. నేను ఎవరి పేరు తీసుకున్నాను, ఎవరిని హర్ట్ చేశాను? ఓకే, ఐ వాస్ టాకింగ్ అబౌట్ హౌ షుడ్ గర్ల్స్ బి సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్, అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి అనే పాయింట్ మీద నేను మాట్లాడానే కానీ ఇట్ వాజ్ నాట్ ఎనీ టార్గెట్, ఇట్ వాజ్ నాట్ ఎనీ పర్పస్ ఆఫ్ హర్టింగ్ సంబడీ. ఐ వాస్ కూల్ విత్ వాట్ ఎవర్ ఐ వాస్ టాకింగ్. సో ఇవన్నీ తీసేస్తే జిఎస్టీ మూవీ గురించి కూడా మాట్లాడాను. అవును. సో అంటే దానికి మీరు ఫేవరబుల్గా లైక్ పాజిటివ్గా కనిపించారు? సీ, నేను అక్కడ మాట్లాడిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో పాన్ వ్యూయింగ్ కానీ పాన్ సైట్స్ కానీ నువ్వు ఓపెన్ చేసేసుకొని హ్యాపీగా చూడొచ్చు, నీకు అక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం కూడా అడగట్లేదు, ఈజీగా డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇఫ్ వర్మ ఈజ్ మేకింగ్ అ ఫిల్మ్ వాట్ ఈజ్ రాంగ్? ఇఫ్ ఇట్ ఈస్ 100% బ్యాండ్ దెన్ వర్మ ఈజ్ అ థ్రెట్. మనము అసలు ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక పర్సన్ని టార్గెట్ చేస్తే ఏం లాభము అని అంటున్నాను. ఇప్పుడు ఇంత మహిళా మండలి వాళ్ళు ఇంత ఫైట్ చేశారు కదా, దే ఆర్ డూయింగ్ సంథింగ్, అంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది. బ్యాడ్ ఎందుకు సొసైటీకి అనే పాయింట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఆన్ దట్. బట్ వర్మని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి వర్మ జిఎస్టీ గురించి చేసిన పబ్లిసిటీ కంటే కూడా మహిళా మండలి వాళ్ళే ఎక్కువ చేశారు పబ్లిసిటీ. ఓకే, ఇప్పుడు ఇంత చేసి పాన్ సైట్స్ బ్యాన్ చేయించగలిగారా? ఇంత జరిగింది, వచ్చింది, జిఎస్టీ పోయింది, అంత చల్లబడ్డది. ఇప్పుడు కూడా ఏమైంది, వర్మ మీద కేసులు ఒళ్ళు అవుతుందే తప్ప, అక్కడ వర్మ పబ్లిసిటీ జరుగుతుంది, ఆయన పర్సనల్గా అవుతుందే తప్ప, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఉమెన్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్ వాట్ పాన్ షుడ్ బి బ్యాన్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. నో, ఎగ్జాక్ట్లీ, దే ఆర్ జస్ట్ మేకింగ్ సౌండ్. ఐ థింక్ అంటే ఈ అంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం వర్మను వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక క్లారిటీ కనిపిస్తుంది, అందుకే మాట్లాడుతున్నాను. సో చాలామంది కూడా మీలాగే వచ్చి స్ట్రగుల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ మధ్యలోనే వెళ్ళిపోయి ఇది మనకి కుదరదులే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం టిప్స్ అనుకోవచ్చు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎర్త్ మీద బ్రతుకుతున్నాం కదా, ఎర్త్కి సేఫ్టీ ఉందా? ఎర్త్కే సేఫ్టీ లేదు. మనం ప్లాస్టిక్ అని చెప్పి, వాటర్ పొల్యూషన్ అని చెప్పి, ఎవ్రీథింగ్ వీఆర్ స్పాయిల్డ్, ఈవెన్ ఎర్త్ కూడా సేఫ్టీ లేదు. సో సేఫ్టీ అనేది సేఫ్టీ లేదు అనేది ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఉమెన్. ఎల్జీబీటీ కమ్యూనిటీ ఆర్ ఫేసింగ్, వాళ్ళ షిట్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఫైట్స్ వాళ్ళు చేస్తున్నారు. మెన్ రేప్స్ అవ్వట్లేదా? మెన్కి ఎక్స్ప్లాయిటేషన్ లేదా? మెన్ కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. అట్లనే ఫెమినిజం నడుస్తుంది, ఆడవాళ్ళు కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. సో మొత్తం ప్రపంచంలో తీసుకుంటే ఆడవాళ్ళే కాదు, ప్రతి ప్రాణి, ప్రాణం లేని ఎర్త్, అంటే ఎర్త్ నేచర్, మదర్ ఎర్త్ కూడా షీజ్ ఇన్ థ్రెట్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ డిఫెన్స్ మెకానిజం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్త్ కూడా భరించేంత వరకు భరిస్తుంది, తర్వాత ఏమవుతుంది, యుగాంతం అయిపోతుంది. మళ్ళీ షీ విల్ స్టార్ట్, అంటే ఎర్త్ మదర్ ఎర్త్ ఆల్సో విల్ స్టార్ట్ అగైన్ రీగైనింగ్ హర్ న్యూ లైఫ్ అండ్ మళ్ళీ కొత్త ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆడవాళ్ళకి సఫికేషన్ ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పాయింట్ థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటగానే బ్రేక్ అయిపోతుంది. సో రైట్స్ అనేవి ఫైటింగ్ చేయడం అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫెమినిజం. సో థ్రెష్ హోల్డ్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఇనఫ్, టాలరేషన్ ఇస్ ఎనఫ్, సో లెట్ దిస్ బ్రీత్ అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఓకే, మీరు ఇక్కడ వర్డ్ యూజ్ చేశారు. సో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా, ఎక్కడ ట్రై చేస్తున్నా సరే, మనకి ఇష్టమైన పని చేయడానికి బ్రేక్ ద లిమిట్స్, అంటే ఇప్పటిదాకా ఉన్న మన కంఫర్టబుల్ జోన్ బ్రేక్ చేయాలి. సో మనకు చేయాలనుకున్న పని మన ఇష్టంగానే చేయొచ్చు. నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉంది కాబట్టి నీ హ్యాపీనెస్కి నువ్వు బాధ్యత, నీ సక్సెస్ఫుల్ కెరీర్ నీ బాధ్యత. సో నీకు హ్యాపీగా అనిపిస్తుంది, నువ్వు దారి వెతుక్కోవాలి. ఓకే, సో డూ ఇట్, డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్, అన్లెస్ యూఆర్ హర్టింగ్ అండ్ హార్మ్. సో ఆడవాళ్ళకి సఫికేషన్ అనేది ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది, ఒక హార్ట్ మ్యాగజైన్ మీద ఒక కవర్ పేజ్ మీద ఒక మదర్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నది, అది బేర్గా కవర్ పేజ్ మీద వేయడం, అది ఎలా, ఏంటి, అలా ఓపెనబుల్గా అని చెప్పేసి అదొక పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్. బ్రెస్ట్ ఫీడింగ్ బయట చేసేటప్పుడు మొత్తం కవర్ చేసుకోవాలా వద్దా అనేది లెట్ దెమ్ టేక్ అ డెసిషన్. ఎందుకంటే వాళ్ళ కంఫర్టబుల్ జోన్, అంటే పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉందో వేరే వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారండి, దే నో బెటర్. నో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను బ్యాక్ పెయిన్తో ఒక స్టైల్ ఆఫ్ వాకింగ్ కానీ అది నొప్పి రాకుండా ఒక పద్ధతిలో ఉంటాను. అది ఇంకోటి చూసేటప్పుడు ఏంటి అమ్మాయి ఇలా నడుస్తుంది అని అనిపించవచ్చు, నాకు అలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి అలా నడుస్తుంది, అందరూ అలాగే నడవలేరు కదా. సో సింపుల్,
అది అడాప్టేషన్. ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా ఎలా ఉంటుందో నేను అలా ఉంటున్నాను. సో ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ లైక్ దట్ లెట్ దెమ్ బ్రీత్. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొవోకింగ్ ఉంది పబ్లిక్లో అంటే బుర్కా వేసుకున్న అమ్మాయిలకి నువ్వు ఫుల్గా కవర్ చేసుకున్న అమ్మాయిలకి రేపులు జరగట్లేదా, చిన్నపిల్లలకి రేపులు జరగట్లేదా? సో ఒక రేపిస్ట్ మెంటాలిటీకి ఏదన్నా ప్రొవోకింగే, అమ్మాయి లేకున్నా ప్రొవోకింగే, అమ్మాయి ఉన్నా ప్రొవోకింగ్, ద థాట్ ఈస్ ప్రొవోకింగ్. సో హౌ డస్ ఇట్ ఈవెన్ మేక్ అన్ ఇష్యూ? దాని మీద కేసు వేసారంటే అసలు నాకు లైక్ వాట్ అనిపిస్తుంది. డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గాయత్రి డ్రెస్ సెన్స్ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్గానే బయట మనకి వినిపిస్తున్న స్టేట్మెంట్స్. సో వాట్ అబౌట్ దట్? సరే ఇప్పుడు నువ్వు వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నావు అని కూడా నన్ను అన్నారు. దెర్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్ ఐల్ టెల్ యూ. హోల్ వరల్డ్లో వెస్ట్రన్ కల్చర్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ సో మచ్. మనం ఇంటర్నెట్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాము, మనం గ్లోబలైజ్ అయ్యాము ఆల్రెడీ. ఇప్పుడు మనం చూస్తే వెస్ట్రన్ క్లోదింగ్ అంటే మన ఇండియన్ క్లోదింగ్ ఏంటంటే కాటన్, ఖాదీ, పట్టు, ఇవి కాక మామూలుగా కూడా అన్నీ ఇప్పుడు జార్జెట్ వేసుకున్నా వేరే ఏ శారీ వేసుకున్నా సరే వచ్చే మెటీరియల్ కూడా మన ఇండియన్ది కాదు. అంటే ఒకప్పుడు మన స్టైల్ ఏంటి, గోచీలు కట్టుకోవాలి, మనం వేసుకునే ప్యాంటీలు కూడా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్డే ఉన్నాయి. సో మరి అంటే బేసిక్ రూట్స్ నుంచి మనం తినే పిజ్జాలు కానీ బర్గర్లు కానీ మన ఇండియన్ కాదు, అవి తింటున్నాం. వెస్ట్రన్ ఒక్కటే కాదు, మనం అరబిక్ ఫుడ్ తింటాం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ అడాప్టేషన్స్ చేస్తూ ఉంటాం. మనకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది ఫాలో అవుతుంటాం. సో 100% ఇండియన్గా ఉన్నప్పుడే మీరు ఆ క్వశ్చన్స్ చేయండి, లేదంటే దాని గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేద్దామని చెప్పి చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కొద్దో గొప్ప మనం చేయగలుగుతున్నాం, ప్రొటెస్ట్ చేయగలుగుతున్నాం. ఇది కూడా అలాగే చేద్దాం. 100% వర్కౌట్ అవుతుంది అంటే 100% నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా వెస్ట్రన్లో నుంచి ఇండియన్కి షిఫ్ట్ అవుదామనే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే కాటన్ వేసుకున్నప్పుడు నాకున్నంత కంఫర్టబుల్ జోన్ వేరే వాటిలో రాదు. కానీ 100% నేను ఇప్పుడు అవ్వలేకపోతుంది, ఎందుకంటే నేను బయట తిరిగే అమ్మాయిని, 100 పనులు చేసేవాళ్ళని. సో అక్కడ కంఫర్టబుల్ ఏదనిపిస్తే అదే చేస్తాం కదా. ప్రతిదానికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేస్తున్నారు. సో ఇంకొకటి, ఇప్పుడు అమ్మాయిలది డ్రెస్సింగ్ ప్రొవోకింగ్ అయినప్పుడు మెన్స్ కూడా బేర్ బాడీస్తో ఫోటోషూట్స్ చేస్తారు. ఫోటోషూట్స్ మీడియా వదిలేయండి, ఇంట్లో చూసినా మనము అబ్బాయిలు బాక్సరు లేకపోతే ప్యాంట్ వేసుకొని షర్ట్ లేకుండా సమ్మర్లో తిరుగుతూ ఉంటారు. మరి అది ప్రొవోకింగ్ కాదా? నాకు తెలిసి వాళ్ళు కూడా కవర్ చేసుకోవాలి చెస్ని. దీని గురించి ఏదో ఒకటి చేయాలి. సో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి గాయత్రికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి మీరు లింక్స్లో కింద చూసుకుంటూ ఉంటారా రివ్యూస్ అనేది? అప్పుడప్పుడు ఎప్పుడన్నా బోర్ కొడితే అవి చూస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలామంది చూసేవాళ్ళు అనుకుంటారు, నా కమెంట్ కూడా చూసారన్న ఫీలింగ్లో ఇప్పుడు అనుకోవచ్చు. సో అలా చూసినప్పుడు ఏదైనా కొంచెం అంటే పాజిటివ్ నెగిటివ్ అన్ని ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. సో నెగిటివ్ ఒపీనియన్స్ ఎందుకు వస్తాయి అంటే బేసిక్గా నేను ఏ మాటలు మాట్లాడుతున్నాను వాళ్ళకి అర్థం కాలేదు. సింపుల్ అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ వస్తే కదా దాని క్యూర్ తెలిసేది. ఆ డిసీజ్ వచ్చినోడికి తెలుస్తుంది నొప్పి ఏంటి అనేది. సో ఆ నొప్పి వచ్చినోడు నొప్పి రాకుండా ఉండడానికి డిసీజ్కి క్యూర్ కనుక్కుంటాడు. సో దాని గురించి మాట్లాడితే ఇప్పుడు నాకు డిసీజ్ రాలేదు, నీకు వచ్చింది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే అర్థం లేదు. ఇట్స్ జస్ట్ దట్ దే డిడ్ంట్ అండర్స్టాండ్. ఓకే, దే ఆర్ టాకింగ్ నెగిటివ్. ఆ షూస్లో ఉండి చూడు కదా, ఆ నొప్పి ఏంటో నీకు తెలియదు కదా, హౌ కెన్ యూ ఈవెన్ జడ్జ్ లైక్ దట్? ఓకే, సో మనకి అలవాటు అయిపోయింది, మనకు అర్థం కానంత తప్పే. బయటకు ఎలా రావాలి, ఎలా ఫ్రీడమ్గా ఎలా మనము లైఫ్ అనేది లీడ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు కూడా, ఇప్పటికీ భయపడుతున్నారు ఈ జనరేషన్లో కూడా. సో వాళ్ళందరికీ ఒక మంచి ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. సో సింపుల్ అండి, ఫెమినిజం ఇవన్నీ పక్కన పెడితే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మన అవసరాలకి, మన కోరికలకి, మన సంతోషాలకి మనం బాధ్యత తీసుకోవాలి. అది జరగాలి అంటే ఫస్ట్ భయం, అయితే ఎలా అనే భయంలోంచి బయటికి వస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. యూ జస్ట్ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్. ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచం మొత్తంలో ఆడవాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు, ప్రతి ఒక్కరు, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. ఎక్కడ చూసినా వాళ్ళ స్టోరీస్ షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఫైట్ చేశారో షేర్ చేసుకుంటున్నారు, ఎలా ధైర్యంగా ఉండాలో షేర్ చేసుకుంటున్నారు. సో లర్న్ స్టఫ్, ప్రపంచం మొత్తం మేల్కుంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు వేక్ అప్, డోంట్ స్లీప్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ సంబడీ టు కమ్ అండ్ హెల్ప్ యూ. టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్, థింగ్స్ విల్ గో బెటర్. అండ్ ఐమ్ సో ప్రౌడ్ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, ఇన్స్పైర్ చేస్తున్నారో, వాళ్ళందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నేను ఆ అమ్మాయిగా పుట్టాను. ఒకప్పుడు అనిపించేది అంటే స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ డిప్రెస్డ్ అండ్ ఆల్, అప్పుడు అనిపించేది అబ్బాయినైతే బాగుండు అని. కానీ ఇప్పుడు అలా లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఐఎమ్ అ ఉమెన్, ఐఎమ్ సో ప్రౌడ్ ఐఎమ్ ఇన్స్పైరింగ్. సో జస్ట్ బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఫుల్ ఆఫ్ గట్స్,
అబ్బాయిని మించిపోయినటువంటి గాయత్రి కనిపిస్తుంది. ఏ చేసినా చల్తా ఎవరు పట్టించుకో, నిజంగానే సొసైటీలో ఇది జరుగుతుంది కదా. సో ఆ వర్డింగ్ ని పట్టుకొని నేను అంటున్నాను. సో వాళ్ళకంటే చాలా బెటర్ కూల్ గా వెళ్ళిపోతున్నారు. సో ఇలాగే ఉండాలని ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ స్టార్ షూ. నెక్స్ట్ ఎపిసోడ్ మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ AP 24/7.